తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల నాలుగున మండల పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆరున అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం ఎనిమిదిన అన్ని డివిజన్ కేంద్రాల్లో బైక్ ర్యాలీ పదకొండున అన్ని జిల్లాల్లో ధర్నా నిర్వహించనున్నారు ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై డిమాండ్ చేస్తూ గోడ పత్రికను మరియు టీపీయూఎస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలన్నారు పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని లేదా ప్రభుత్వమే కరెంట్ బిల్ చెల్లించాలన్నారు మహిళా ఉపాధ్యాయులకు గాను రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలన్నారు నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్ కు అనుగుణంగా నూతన ప్రెసిడెంట్ ఆర్డర్ ను ఇవ్వాలన్నారు అన్ని కేటగిరీలలో పదోన్నతులు సాధారణ అంతర్జిల్లా

ఈ యొక్క విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపైన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది ఈ రాబో జనవరి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు ఈ నాలుగు దఫా దశల వారీగా ఉద్యమాన్ని పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి సమస్యలు పరిష్కారం చేసుకోవాలనే ఆలోచనతోటి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర స్థాయిలో నేడం చేసింది కాబట్టి నాలుగు ఈ నాలుగు దశల వారీగా ఉద్యమం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన మండి వైఖరిని తగ్గి పీఆర్సి అమలు చేసి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం పేరు బుబ్బిలిగామ బస్వరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తపస్ అయితే ఈనాడు జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ మీద ఇది ప్రభుత్వం దాడి చేస్తుందని చెప్పుకోవచ్చును ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసము ఉపాధ్యాయులే కాదు విద్యార్థుల పట్ల కూడా ఎలాంటి శ్రద్ధ చూపెట్టలేదు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఎలాంటి అభివృద్ధి లేకుండా వాళ్ళని కుంటుపరిచే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాటి గురించి ఆలోచించాలి ఒకటి ఈ కోవిడ్ విషయం లోపల కూడా విద్యా టీచర్లకు చాలామందికి కోవిడ్ ఎఫెక్ట్ జరిగింది అయితే ఇటు విషయం లోపల ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళకి ఏ ఆర్థికమైనటువంటి లాభాలు లేకుండా చేస్తుంది ఎందుకంటే వారికి తక్కువ జీతాలు ఆ తక్కువ జీతాలతోని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ పన్నెండు లక్షలు పన్నెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు బిల్స్ అయితే వారికి ఇప్పటి ఇప్పటివరకు కూడా ఒక రూపాయి కూడా రాకపోవడము చాలా శోచనీయము అంటే ఇటువంటి విషయాలను మొత్తం రాష్ట్రంలోపల చాలామంది ఉంటారు కాబట్టి వాటిపైన ప్రభుత్వము తప్పకుండా చర్య తీసుకొని అయితే ప్రతి ఉపాధ్యాయులే కాదు ప్రతి ఎంప్లాయీస్కి కూడా రియంబర్స్మెంటు వెంటనే ఇప్పించడానికి గవర్నమెంటు శత విధాలుగా ప్రయత్నం చేసి తొందరగా ఇప్పించాలని కోరుతూ ముంచుకుంటాను